తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణలో ఫైట్ చేయాలని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు పోటీ చేయకూడదనే నిర్ణయానికి ఎందుకు వచ్చారో అర్థం కావటం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. నిన్న తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాసాని మాట్లాడుతూ టీడీపీని వదిలిపెట్టడానికి గల కారణాలను వివరించారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ ఇతర నాయకులు వ్యవహరించిన తీరును వివరించారు. లోకేష్ ఎవరికి అందుబాటులో ఉండటం లేదన్నారు. కలుద్దామని 20 సార్లు ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదని కాసాని జ్ఞానేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, టీడీపీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేసినట్లు తెలుస్తుంది, తర్వాత ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? సుజాత, రాష్ట్ర శాసనసభకు మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయాలని చెప్పేసి పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చెప్పారు. అయితే ఇప్పటివరకు గట్టిగా ఎన్నికల్లో పోటీ ఇవ్వాలని చెప్పినటువంటి జాతీయ నాయకత్వం ఇప్పుడు ఇంత అకస్మాత్తుగా పోటీకి ఎందుకు దేయకూడదని చెప్పిందో నిర్ణయం అసలు రీజన్ తెలియట్లేదని చెప్పేసి కాసాని వాపోయారు. అదేవిధంగా కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీకి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అయితే ఇప్పటికే దాదాపు 60 మందితో కూడినటువంటి జాబితాను కూడా వీళ్ళు ఫైనల్ చేశారు. ఫైనల్ చేసిన తర్వాత కూడా పోటీ చేయకూడదన్న నిర్ణయం తీసుకోవడంతో ఆయన కొంత అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో కాసాని జ్ఞానేశ్వర్ ఈ రోజు తన అనుచరులతోటి ఇతర నాయకులతో కలిసి సమావేశమయ్యే అవకాశం ఉంది. అయితే తుబ్బులాపూర్ నుంచి తాను ఇండిపెండెంట్ గా లేదా మరే పార్టీ ద్వారానైనా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.